జై శ్రీ వేదం. సంస్కృతం నేర్చుకోవాలి అన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వారందరికీ కూడా నమస్కారం. సంస్కృతం అన్నటువంటిది దేవభాష. ఇది చదువుకున్నట్లయితే బుద్ధి వికాసం కూడా జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా సంస్కృతం నేర్చుకుందాం. అయితే సంస్కృతంలో చాలా పదాలు మటుకు మనకు తెలిసినటువంటి పదాలు ఉంటాయి. ఏ విధంగా అంటే నమస్కార, నమస్తే, ధన్యవాద, క్షమ్యతాం అన్నటువంటి పదాలన్నీ కూడా మనము వాడుతూ ఉంటాము. ఇవన్నీ వింటూ ఉంటాము కూడా. ఇవన్నీ సంస్కృత పదాలే. అయితే మన యొక్క దౌర్భాగ్యం ఏంటంటే సంస్కృతం తెలుసుకునే కంటే కూడా ఉర్దూ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వద్దన్నా కూడా తెలుగులో మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉర్దూలో మాట్లాడడానికి ఇష్టపడతారే తప్ప మన యొక్క భాషని నేర్చుకోవాలి అని ఆసక్తి చూపించే వాళ్ళు చాలా తక్కువ. ఏది ఏమైనా సరే సంస్కృతాన్ని మాత్రం మన దేవభాషగా, మన భాషగా మనము ఆసక్తితో సంస్కృతాన్ని నేర్చుకుందాం. అయితే సంస్కృతంలో మామూలుగా ఏ భాషనైనా నేర్చుకోవాలి అనుకుంటే కర్త, కర్మ, క్రియ అన్నటువంటి పదాలు ఉంటాయి. ఆ యొక్క పదాల యొక్క సమూహం చేతనే ఒక వాక్యం అన్నటువంటిది ఏర్పడుతుంది. కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ అన్నటువంటివి నామవాచకాలు కావచ్చు, సర్వనామాలు కావచ్చు. వాటి ద్వారానే కర్త, కర్మ అన్నటువంటివి ఏర్పడతాయి. ఏ విధంగా అంటే రాముడు రావణుని చంపెను అన్నటువంటి వాక్యం తీసుకున్నట్లయితే రాముడు రావణుణ్ణి చంపెను. ఈ రాముడు రావణుణ్ణి అన్నటువంటివి రెండు కూడా శబ్దాల్లో వస్తాయి. ఏ విధంగా అంటే శబ్దాలు అంటే సప్త విభక్తులతో కూడుకున్నటువంటివి. సప్త విభక్తులు మనం చిన్నప్పుడు నేర్చుకునే ఉంటాము. డు, ము, ఊళ్ళు ప్రథమ విభక్తి, నిన్, నున్, లన్, గూర్చి, గురించి ద్వితీయ విభక్తి, చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ విభక్తి, కొరకున్, కైన్ చతుర్థి విభక్తి, వలనన్, కంటెన్, పట్టి పంచమీ విభక్తి, కిన్, కున్ యొక్క లోన్, లోపలన్ షష్ఠీ విభక్తి, అంధున్, నన్ సప్తమీ విభక్తి, ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఈ విధంగా మనం చిన్నప్పుడు నేర్చుకునే ఉంటాము. విభక్తి ప్రత్యయాలు అంటారు. ఈ విభక్తి ప్రత్యయాలు సంస్కృతంలో కూడా ఉన్నాయి. ఆ సంస్కృత విభక్తి ప్రత్యయాలు చేర్చడం చేత ఏవైతే శబ్దాలు ఏర్పడతాయో వాటిని శబ్దాలు అని శబ్దరూపాలుగా, సప్త విభక్తి రూపకాలుగా మనము చదువుకోవడం జరుగుతుంది సంస్కృతంలో. అయితే అటువంటి సప్త విభక్తుల ద్వారా కర్త, కర్మ, క్రియ అన్నటువంటి వాక్యంలో కర్త, కర్మ అన్నటువంటివి శబ్దాల ద్వారా మనము తెలుసుకోగలుగుతాము. అదే క్రియ అన్నటువంటిది ధాతువుల ద్వారా మనము తెలుసుకుంటాము. ధాతువులు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ద్వారా ఏర్పడుతుంది. అందులో ఏకవచన, ద్వివచన, బహువచనాలు. శబ్దాల్లో కూడా ఏకవచన, ద్వివచన, బహువచనాలు ఉంటాయి. మామూలుగా అన్ని భాషల్లో కూడా ఏకవచనము, బహువచనం మాత్రమే ఉంటుంది. కానీ సంస్కృతంలో మట్టుకు ఏకవచన, ద్వివచన, బహువచనాలు ఉంటాయి. కాబట్టి సంస్కృతంలో కొద్దిగా ప్రత్యేకంగా ద్వివచనం అనేటువంటిది ఉంటుంది. దీని శ్రద్ధతో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదట మనము ద్వివచనాన్ని వదిలేసి ఏకవచన, బహువచనాలను మాత్రమే మనం ప్రయోగించి వాడుకలోకి తీసుకుని మాట్లాడుకుందాం. తర్వాత ద్వివచన యొక్క ప్రయోజనాన్ని మనం చూసుకుందాం. ఇప్పుడైతే కర్త, కర్మ, క్రియ. క్రియల్లో ధాతురూపకాలు అని చెప్పుకున్నాం కదా. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ఏకవచన, ద్వివచన, బహువచనాలు. అయితే కాలాలు కూడా ఉంటాయి. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం. వర్తమాన కాలం అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి కాలం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలాన్ని వర్తమాన కాలమని, జరిగిపోయినటువంటి కాలాన్ని భూతకాలమని, భవిష్యత్ కాలం జరగబోయేటువంటి కాలాన్ని భవిష్యత్ కాలమని. ఉత్తమ పురుష అంటే నేను, అంటే మాట్లాడేవాడిని. నేను మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను ఉత్తమ పురుష అని, నేను ఎవరితోనైతే మాట్లాడుతున్నానో అంటే నీవు, మీరు అని అర్థం. ఇది మధ్యమ పురుష. ప్రథమ పురుష ఏంటంటే
నేను కాక నీవు కాక ఉండేవారు. అంటే నేను మీతో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో వారు ప్రథమ పురుష. మాట్లాడేవారు ఎప్పుడు కూడా ఉత్తమ పురుష. నేను ఎవరితోనైతే మాట్లాడుతున్నానో అతడు మధ్యమ పురుష. మనం ఇద్దరు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అతడు ప్రథమ పురుష. ఈ విధంగా మీరు తెలుసుకున్నట్లయితే ఈ మూడు పురుషులు ఏకవచనము, ద్వివచనం, బహువచనం తెలిసిందే. ఏకవచనం అంటే ఒకరు, ద్వివచనం అంటే ఇద్దరు, బహువచనం అంటే మూడు కంటే ఎక్కువ. ఇవి వచనాలు. ఇంత మట్టుకు మీరు తెలుసుకోగలిగినట్లయితే తర్వాత చెప్పుకోబోయేటువంటి పాఠంలో మనము ఒక లకారం అనేసి ఉంటాయి, కాలాన్ని తెలియజేసేటువంటివి లకారాలు. అవి 10 లకారాలుగా ధాతువుల్లో ఉంటాయి. ఒక్క లకారాన్ని అంటే వర్తమాన కాలాన్ని తీసుకుని ఒక సెంటెన్స్ని అంటే ఒక వాక్యాన్ని ఏ విధంగా తయారు చేయాలి అన్నటువంటి విషయాన్ని తర్వాత క్లాసులో నేను చెప్తాను. ఈ విషయాలు మనకు తెలిసినట్లయితే తర్వాత విషయము మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని శ్రద్ధతో వినండి, అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి, అసలు అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క ప్రశ్నని ఇచ్చినట్లయితే తర్వాత చెప్పబోయేటువంటి వీడియోలో ఆ యొక్క ప్రశ్న గురించి మళ్ళీ మనము చర్చించుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. అందరూ కూడా ఎస్విబిపి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ధన్యవాదాలు.